నమస్కారం. వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మంద్యాలపట్నం 18వ వార్డు పరిధిలో 73,30,000 రూపాయల వ్యయంతో నిర్మించిన 3 సీసీ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే శిల్పారాజేంద్ర కిషోర్ రెడ్డి, ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి. మంద్యాలపట్నంలో అత్యంత వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు. పేద ప్రజలకు అండగా నిలిచిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఫుడ్ మార్కెట్ అగ్ని ప్రమాద బాధితుల తరఫున ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ. మంద్యాల మున్సిపల్ పరిషత్ సిబ్బందికి నిత్యావసర వస్తువులు బట్టలను పంపిణీ చేసిన కౌన్సిలర్ కంద శాంసుందర్ రావు. జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు స్పందన కార్యక్రమం తాత్కాలిక రద్దు. నంద్యాల పట్టణంలో ప్రతిరోజు ఆయా వార్డులలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నది. అలాగే వార్డులలో భూమి పూజ కార్యక్రమాలు చేపడుతున్నారు. అభివృద్ధిలో భాగంగా నంద్యాల పట్టణంలో 18వ వార్డులో కౌన్సిలర్ దేశం సులోచన, వైఎస్ఆర్సీపీ నాయకులు దేశం సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో 73,30,000 రూపాయల వ్యయంతో నిర్మించిన 3 సీసీ రోడ్లను ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఎన్జీఓస్ కాలనీ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి పనులను చేపడతామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, కౌన్సిలర్, వైఎస్ఆర్సీపీ నాయకులు దేశం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ నంద్యాలపట్నంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎన్జీఓస్ కాలనీపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి మరింత అభివృద్ధి చేపట్టేందుకు నిధుల మంజూరుకు చర్యలు చేపడతామని ఎమ్మెల్యే తెలిపారు. అలాగే పార్కు అభివృద్ధికి మరింత చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి అంటే జగన్మోహన్ రెడ్డి అని, అలాగే నంద్యాల నియోజకవర్గంలో అభివృద్ధి అంటే శిల్పా కుటుంబంతోనే సాధ్యమవుతుందని ఎమ్మెల్సీ పేర్కొన్నారు. ప్రత్యేకంగా ఎన్జీఓస్ కాలనీ ప్రజల తరఫున ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు, సచివాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. నంద్యాల ఎన్జీఓస్ కాలనీలో ఈరోజు దాదాపు 73,50,000 రూపాయలతోటి 3 రోడ్లని ఈరోజు ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఎక్స్టెన్షన్ ఏరియాస్ అంటే కొత్తగా డెవలప్ అవుతున్నటువంటి ఏరియాలు భాగమైన ఎన్జీఓస్ కాలనీ, గతంలో కూడా మా నాన్నగారి హయాంలో మన ప్రియతమ నాయకులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో అప్పుడు చైర్మన్గా సులోచన కొండ, ఆ రోజుల్లో కూడా విపరీతమైన రోడ్లు ఈ ఏరియాలో వేయడం జరిగింది. దాదాపు అప్పట్లో ఒక 2 టర్మ్స్లో దాదాపు 20 కోట్ల రూపాయల మేరకు ఆ రోజుల్లో అభివృద్ధి పనులు జరిగాయి. మళ్ళీ ఇప్పుడు కూడా ఈ ఏరియా, ఈ ఎక్స్టెన్షన్ ఏరియాస్ ఎందుకంటే కొత్తగా అసలు రోడ్లు కూడా లేని పరిస్థితి, ఈ మధ్య కాలంలోనే చాలామంది ఇక్కడికి వచ్చి ఇల్లులు కట్టుకుంటున్నటువంటి పరిస్థితి. సో వారందరూ కూడా వచ్చి మాకు విజ్ఞప్తి చేసి ఈ ఏరియాలో మాకు ఇల్లులు కట్టుకున్నాము, రోడ్లు లేవు, కొంచెం రోడ్లు డెవలప్ చేయాల్సిందిగా మాకు విజ్ఞప్తి చేస్తే దాదాపు ఈరోజు 3 రోడ్లను కూడా పూర్తి చేసాం. ఇంకొకటి కొంచెం పార్ట్ మిగిలి ఉంది, అది కూడా పూర్తి చేస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఈ ఎన్జీఓస్ కాలనీలో కూడా పెద్ద రోడ్డు కూడా డివైడర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి రానున్న రోజుల్లో ముందుగానే అంటే డెవలప్ ఏ ఏరియాలు డెవలప్ అవుతాయి ఆ ఏరియాల మీద కూడా స్పెషల్ ఫోకస్ పెట్టేసి ముఖ్యమంత్రి గారిని కూడా ఈ ఎక్స్టెన్షన్ ఏరియాస్కి స్పెషల్ గ్రాంట్ ఇవ్వమని చెప్పేసి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. భవిష్యత్తులో మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలకు మరింతగా చేరవుతామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నంద్యాల ప్రజలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మా ముఖ్యమంత్రి గారికి కూడా స్పెషల్గా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఎన్జీఓస్ కాలనీలో దాదాపు ఒక 74 లక్షల వ్యయంతో రోడ్లు నిర్మాణం ఈరోజు ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా సుధాకర్ ఈజ్ డెడికేటెడ్ పర్సన్, ఎందుకంటే ఈ కాలనీలో సులోచనమ్మ కానీ సుధాకర్ రెడ్డి కానీ ఈ కాలనీలో ఒక కౌన్సిలర్గా ఉండి
ఎక్స్ మున్సిపల్ చైర్మన్గా సులోచన గారు ఉన్నప్పుడు ఈ కాలనీలో రియల్గా డెవలప్మెంట్ అనేది అప్పుడే జరిగింది. మనకందరికి తెలుసు ఏదో డెవలప్మెంట్, తెలుగుదేశం వాళ్ళు డెవలప్మెంట్ జరగలేదు, డెవలప్మెంట్ జరగలేదని. అసలు డెవలప్మెంట్ అంటే ఏంటి? వాళ్ళు చేసింటే సమస్య లేదు కదా. ఇప్పుడు ఎన్జిఓస్ కాలనీ అనేది చాలా పెద్ద కాలనీ అన్నిట్లో నంద్యాలలో. బట్ ఎక్స్పాన్షన్ కూడా ఇక్కడ ఎక్స్పాన్షన్ ఉంటే ఎక్కడ లేదు. ఒకప్పుడు ఎన్జిఓస్ కాలనీ కొంత మాత్రమే ఉండేది, ఈరోజు ఆల్మోస్ట్ ఆల్ దాదాపు చాలా డెవలప్ అయింది. ఆ డెవలప్మెంట్లో దాదాపు 90% కంప్లీట్ చేయడం అంటే చిన్న విషయం కాదు. ఒక కౌన్సిలర్ సుధాకర్ రెడ్డి డెడికేటెడ్గా పనిచేస్తున్నాడు కాబట్టి శిల్పా రవి చంద్రకిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ యొక్క డెవలప్మెంట్ జరిగింది. చాలా సంతోషకరమైన విషయము. అభివృద్ధి అంటే జగనన్న, నంద్యాల అభివృద్ధి అంటే శిల్పా రవి. ఈ రకంగా ఎన్నో అభివృద్ధి పథకాలు చేసుకుంటూ పోతున్నాము. నంద్యాల ప్రజలు చూస్తూ ఉన్నారు, ప్రతిరోజు ఏదో ఒక అభివృద్ధి, ఏదో ఒక శిలాఫలకం, ఏదో ఒక ఓపెనింగ్ అభివృద్ధి చేసుకుంటూ పోతూ ఉన్నాము. లేనిపోని అబద్ధాలు వాట్సాప్లో పెట్టడము, మా మీద నిందలు వేయడం తప్ప వాళ్ళు చేసిన అభివృద్ధి అయితే ఏమీ లేదు. ఇదే ప్రజలకందరికీ తెలిసిన విషయమే. ఈ అభివృద్ధిలో భాగంగా ఎన్జిఓస్ కాలనీ, కొత్తగా డెవలప్ అవుతున్నటువంటి ఎన్జిఓస్ కాలనీలో దాదాపు 74 లక్షల పైచిలుకుతో రోడ్లు ఓపెన్ చేయడం జరిగింది. ఇలా అభివృద్ధి పథకాలు ఎన్నో చేసుకుంటూ పోతూ ఉన్నాము. ఈ అభివృద్ధి చేస్తున్నటువంటి ఒక విజన్ ఉన్నటువంటి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి, ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో ప్రజల మనసెరిగి పరిపాలించినటువంటి మా జగనందకు ఎప్పుడు మనము తోడుండాలని చెప్పేసి, ఈ అభివృద్ధి ఫలాలు శాశ్వతంగా మనకు ఉండాలంటే శాశ్వతంగా మనకు జగన్మోహన్ ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, ఇంత బ్యూటిఫుల్గా చేస్తున్నటువంటి మా శిల్ప రవిచంద్ర కిషోరుడు ఎమ్మెల్యే గారికి కూడా నా హార్దిక శుభాకాంక్షలు. ఈరోజు ఎన్జిఓస్ కాలనీకి రోడ్ ఓపెనింగ్ కి ఇచ్చేసినటువంటి ఎంపీ శ్రీ పోచ బ్రహ్మానంద రెడ్డి గారికి, అలాగే ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి, ఎమ్మెల్సీ ఇషాక్ బాషా గారికి, మా వార్డు ప్రజలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఎమ్మెల్యే ఎంపీ గారి సహకారంతో ఈరోజు 74 లక్షల 30 వేల మున్సిపల్ నిధులతో రోడ్స్ వేయడం జరిగింది. ఇంకా ఈ పార్కుకు సంబంధించి కూడా 20 లక్షలు మాకు అవసరం ఉంది. మున్సిపల్ నిధుల నుండి అవి కూడా తెచ్చి ప్రజల సౌకర్యార్థము ఇంకా డెవలప్ చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఆల్మోస్ట్ ఆల్ మా కాలనీలో మొత్తం డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ ఇంకా అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఎస్సెన్షియల్ ఏరియా కాబట్టి మాకు ఇంకా రోడ్స్ డ్రైన్స్ కావాల్సిన అవసరం ఉంది. మున్సిపల్ నిధుల నుండి మా పీరియడ్లోనే అవి కూడా కంప్లీట్ చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ సిమెంట్ రోడ్ ఓపెనింగ్ కార్యక్రమం చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు, పార్లమెంట్ సభ్యులు పోచా బ్రహ్మానంద రెడ్డి గారికి, అదేవిధంగా మన ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా గారికి, మా వార్డు నుంచి వచ్చినటువంటి సోదరులకందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ పార్కు చుట్టూ 3 రోడ్లు 74 లక్షల 30 వేలతో డెవలప్ చేయడం జరిగింది. వాటిని ఈరోజు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఈ పార్కు కూడా చాలా పెద్ద పార్కు, దీన్ని కూడా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా కొద్దిగా నిధులు ఈ పార్కు కావాల్సిన అవసరం ఉంది. మా వార్డులో జరిగినటువంటి డెవలప్ కార్యక్రమాలు అన్నింటికి కూడా మన పార్లమెంట్ సభ్యులు బ్రహ్మానంద రెడ్డి గారు, అదేవిధంగా ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు, మిగతా వారంతా కూడా సహకరించడం వలన మనకు దాదాపు 90% రోడ్స్ డ్రైన్స్ కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా చిన్న పెండింగ్ ఒక 2-3 రోడ్లు మాత్రమే మన కాలనీలో పెండింగ్ ఉండడం జరిగింది. అవి కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తామని తెలియజేస్తున్నాను. నంద్యాల పట్టణంలో దేవి శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారు కొలువైన ఆలయాల్లో భక్తులు విశేష పూజలు నిర్వహించారు. గత 7 రోజుల నుండి అమ్మవారు వివిధ రూపాలలో భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే పట్టణంలో ఏర్పాటు చేసిన మండపాల్లో ఏర్పాటు చేసిన ప్రతిమల వద్ద ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. దుర్గాష్టమి సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ ఆధ్వర్యంలో ఆయుధ పూజ నిర్వహించారు. పట్టణంలోని బాలాజీ మర్చెంట్ కషెట్టి సుబ్బమ్మ కళ్యాణ మండపంలో దసరా శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా 8వ రోజు దుర్గాష్టమిని పురస్కరించుకుని భక్తులచే లక్ష కుంకుమార్చన కార్యక్రమం 200 మంది మహిళలచే అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో కషెట్టి కృష్ణమూర్తి, నారాయణ, శ్రీనివాస్ కుమార్, చంద్రశేఖర్, నల్లగట్ల నరసింహారావు తదితరులు మహిళా మండలి సభ్యులు పాల్గొన్నారు. దేవనగర్ లోని శ్రీ శివరామాలయంలో మహికిషోర్ ట్రస్ట్ సభ్యులు, చిన్నారులు, మహిళలచే అమ్మవారికి ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు వైభవంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో ట్రస్ట్ వ్యవస్థాపకురాలు మహేశ్వరి సభ్యులు పాల్గొన్నారు.
దసరా శుభాకాంక్షలు అలాగే విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ జిల్లాలోని ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా అష్టదశలతో తుల్తూగాలని ఈ విజయదశమి సందర్భంగా వారందరూ ముఖ్యంగా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు మా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆఫీసులో కార్యాలయం నందు దుర్గా పూజ జరిగింది. అందుకు సంబంధించి అందరూ కూడా ఈ సంవత్సరం ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరూ ఉద్యోగస్తులు మా సిబ్బంది మేము అందరం కూడా కష్టపడి పనిచేసి ఆ జిల్లాని వైద్య ఆరోగ్య శాఖ పరంగా ప్రజలందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకోకుండా అలాగే సిబ్బంది కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకోకుండా సక్రమంగా పనిచేసి కష్టపడి పనిచేసి ప్రజలకు మరింతగా మంచి సేవలు అందించాలని అలాగే వైద్య ఆరోగ్య శాఖ తరఫున ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా ప్రజలకు ముందుండి సేవ చేయాలని అందరినీ కోరుకుంటూ ముఖ్యంగా మా సిబ్బంది అందరూ కూడా కష్టపడి పనిచేసి ఎటువంటి ఇబ్బందులు అవాంతరాలు జరగకుండా ఈ సంవత్సరం
సక్రమంగా ఉండేట్లుగా ప్రతి ఒక్కరికి కూడా ఆర్థికంగా కావచ్చు లేకపోతే మనకు ఉద్యోగపరంగా కావచ్చు ఎటువంటి చికాకులు కానీ ఇబ్బందులు కలగకుండా ఉండాలని ఆ అమ్మవారిని పదే పదే కోరుకుంటూ ప్రార్థిస్తూ ఈరోజు పూజ జరిగింది. అందరికీ శుభకృతి నామ సంవత్సర విజయదశమి శుభాకాంక్షలు. శ్రీమతి కసెటి సుబ్బమ్మ బాలాజీ మర్చెంట్స్ కళ్యాణ మండపంలో 8వ రోజైనటువంటి అష్టమి రోజున ఈరోజు స్త్రీల సౌభాగ్యం కోసం ఏ స్త్రీ అయితే ఆనందంగా ఉంటుందో ఆ కుటుంబం అంతా కూడా ఆనందంగా ఉంటుంది. అటువంటి శక్తిని ప్రసాదించాలని సుమంగళి తత్వాన్ని ప్రసాదించాలని చెప్పి దీర్ఘాయుషును ప్రసాదించాలని ఆనందమైన జీవితాన్ని సాగాలని చెప్పని కోరుకుంటూ ఈరోజు లక్షకుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో 100 మంది స్త్రీలు పాల్గొని తమ యొక్క సౌభాగ్యం కోసం ప్రార్థన చేయడం జరిగింది. దీనివలన ఆ నారీలోకం ప్రతి ఒక్కరు కూడా సౌభాగ్యవంతంగా ఉంటూ వారి కుటుంబాల ఆనందమైన జీవితం సాగించాలనే ఒక సంకల్పంతో ఈ యొక్క లక్షకుంకుమార్చన నిర్వహించడం జరిగింది. అందరికీ ఆ యొక్క అమ్మవారి ఆశీస్సులు అందరు ఎలవేలా ఉండాలని కోరుకుంటున్నాను. నంద్యాల పట్టణ ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు. నంద్యాల దేవనగర్లోని శ్రీ శివరామాలయం నందు అమ్మవారి దసరా నవరాత్రులు జరుగుతూ ఉన్నాయి. మహికిషోర్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో జరుపుతూ ఉన్నాము. ఈరోజు ప్రతిరోజు పిల్లలకి పెద్దలకి తీర్థప్రసాదాలు అందిస్తూ పూజలు చేపిస్తూ అందరికీ భక్తి మార్గంలో వెళ్ళటానికి ఇక్కడ కూడా మేము పూజ చేసుకోవడానికి అనువుగా అన్నీ సమకూరుస్తూ ఉన్నాము. ప్రజలందరూ ఈ 7 రోజులు వచ్చి వాళ్ళందరూ పూజలు చేపించుకుంటూ వెళ్తూ ఉన్నారు. అందరికీ కృతజ్ఞతలు. ఈరోజు మహా దుర్గాష్టమి సందర్భంగా భోజన కార్యక్రమాలు కూడా ఈరోజు చేయడం జరిగింది. దీనికి అందరూ వచ్చి తీర్థప్రసాదం తీసుకొని పోతున్నందుకు అందరికీ మరి ఒకసారి శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాను. ఆగస్టు నెలలో ప్రమాదవశాత్తు గాంధీ చౌక్ ఫ్రూట్ మార్కెట్ నందు భారీ అగ్ని ప్రమాదం సంభవించడం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపుగా 90 లక్షల రూపాయల నష్టం సంభవించిన సంఘటన విదితమే. ఈ అగ్ని ప్రమాద బాధితులకు నష్టపరిహారాన్ని అందించాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. సీఎం స్పందించి అగ్ని ప్రమాద బాధితులకు 23 లక్షల రూపాయల మేర నష్టపరిహారం అందించడం జరిగింది. ఈ మేరకు శుక్రవారం నంద్యాలకు విచ్చేసిన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చేతుల మీదుగా బాధితులకు చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. ఇందులో భాగంగా నేడు మరికొన్ని చెక్కులను ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి, ఎంపీ పోజా బ్రహ్మానంద్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ప్రత్యేకంగా ఫ్రూట్ మార్కెట్ అగ్ని ప్రమాద బాధితుల తరపున సీఎం కు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఆగస్టు నెలలో ఫ్రూట్ మార్కెట్ అగ్ని ప్రమాదానికి గురి కావడం జరిగిందన్నారు. ప్రమాదంలో దాదాపుగా 90 లక్షల నష్టం సంభవించడం ఈ వ్యాపారాన్ని నమ్ముకున్న పేదలకు జరిగిన నష్టాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లగా వారు స్పందించి నష్టపరిహారంగా 23 లక్షల ఆర్థిక సాయం అందించారన్నారు. అలాగే ఎమ్మెల్యే ఎంపీ తాను అగ్ని ప్రమాద బాధితులకు అండగా నిలిచి వారికి సాయం అందించడం జరిగిందన్నారు. పేద ప్రజల పట్ల అండగా నిలిచిన సీఎం కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గత 5వ తేదీ ఆగస్టున్న శుక్రవారం రోజు ఆల్మోస్ట్ 12:30 వంటి అంతప్పుడు అనుకోని ఒక ఉపద్రవము ఫ్రూట్ మార్కెట్ వాళ్ళకి జరిగింది. విపరీతంగా కాలిపోయి ఫ్రూట్ మార్కెట్ ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ వల్ల షెడ్ నెంబర్ 2 బాగా కాలిపోయి దాదాపుగా 90 లక్షల రూపాయల నష్టం జరిగింది. క్రేట్స్ అనుకోండి, ఫ్రూట్స్ అనుకోండి, యాపిల్స్ అనుకోండి, అన్ని రకాల ఫ్రూట్స్తో కలిసి జరిగింది. దాదాపు 13 మంది అక్కడ వ్యాపారస్తులు నష్టపోయినారు. వాళ్ళంతా కడు పేదవాళ్ళు. డైలీ మార్కెట్ నుంచి రైతుల దగ్గర నుంచి ఫ్రూట్స్ తీసుకొని వ్యాపారం చేసి వాళ్ళ జీవనాన్ని పోషించుకుంటూ ఉంటారు. ఒక్కొక్క షాప్లో 10-15 మంది వర్క్ చేస్తూ ఉంటారు ఫ్రూట్స్. అటువంటి వాళ్ళకు ఒక చెరాఘాతం లెక్క అంత నష్టం జరిగింది. ఆ నష్టానికి మేమందరము చెల్లించి నేను ఎమ్మెల్యే ఎంపీ గారు అందరం పోయి అక్కడ విజిట్ చేయడం జరిగింది. అన్ని రకాలుగా వాళ్ళు ఆదుకోవాలని చెప్పేసి మానవత దృక్పథంతో చేసేసి అతి తక్కువ టైంలో 5-8 జరిగితే ఆల్మోస్ట్ ఈ రోజుకు మనం 2 మంత్స్ లోపలనే
దగ్గర దగ్గర ఒక 23 లక్షల రూపాయలు మన గౌరవ ముఖ్యమంత్రి వారిని వాళ్ళకి సహాయం చేయడం జరిగింది. 23 లక్షల రూపాయలు తాకకుండా జరిగిన యాక్సిడెంట్ జరిగిన 3 డేస్ లోనే కంప్లీట్ షెడ్ అంతా రెనోవేషన్ చేయడం జరిగింది. ఇందులో హమాలి యూనియన్లవి కూడా షెడ్ కాలిపోతే వాళ్ళకు కూడా ఆర్థిక సహాయం చేయడం జరిగింది. మసీద్ది కూడా ఏసీ కాలిపోవడము, ఆటోలు కాలిపోవడము, వాళ్ళకందరికీ కూడా మేము సహాయం చేసినాము. జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు ఎప్పుడు వెన్నంటి ఉంటారు అని మరొక్కసారి మైనార్టీలతో ఉంటారని చెప్పేసి మరొక్కసారి రుజువు చేసుకున్నారు. నేను మా ఫ్రూట్ మార్కెట్ వాళ్ళందరి తరఫున మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నేను నమస్కారాలు చెప్తా ఉన్నాను. అలాగే గౌరవ ఎంపీ కూడా వీళ్లకు సహాయం చేసినాడు, ఆర్థిక సహాయం కూడా చేసినాడు. ఆయనకు కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ఎప్పుడు మేము జగనన్నతోనే ఉంటాము, మైనార్టీలు అందరం జగనన్నతోనే ఉంటాము అని చెప్పేసి తెలుపుతూ సెలవు సార్. ఎంపీ సార్, ఎమ్మెల్యే సార్, మనం చక్కగానే ఇసుకునే మనం ఎంపీ సార్ పంటల రూపాయి డొనేషన్ మనం వచ్చాగానే జడమనే మనమే కూడా యాడ్ కావాలి. మన కామ్ వచ్చాగానే మనం ముసలిపోయితే స్పీడ్ కట్ చెద్దనగా మన స్పీడ్లో మన స్పీడ్ చక్కగా లేదని శుక్రియాదాగండి. ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, మన విశాఖి గారు వీళ్ళంతా కలిసి మా మార్కెట్ కాలిపోయినప్పుడు సహకరించినారు. ముందు మళ్ళా ఇప్పుడు కూడా చుక్కల రూపంలో ఏదో నష్టపరిహారం కిందట ఏదో ఒకటి వీళ్ళు మా మీద దయగలిగి చక్కల రూపంలో ఇచ్చేసినారు. వీళ్ళందరికీ రుణపడి ఉంటాం, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. నంద్యాల మున్సిపల్ పారిశుద్ధ సిబ్బందికి నిత్యావసర వస్తువులు, బట్టలను 12వ వార్డు కౌన్సిలర్ కండ శ్యామసుందర్లాల్ పంపిణీ చేశారు. పట్టణ పారిశుద్ధ నిర్వహణలో ప్రధానంగా పారిశుద్ధ సిబ్బంది చేస్తున్న సేవలు ప్రశంసనీయమని, వారికి దసరా పండుగ సందర్భంగా తమ వంతుగా సేవా కార్యక్రమాన్ని చేపట్టడం సంతోషంగా ఉందని బాలాజీ కాంప్లెక్స్ ఆరవేశ సేవా సమితి అధ్యక్షులు కౌన్సిలర్ కండ శ్యామసుందర్లాల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కండ శ్యామసుందర్లాల్ బింగమల్ల శ్యామ్ మాట్లాడుతూ పట్టణంలోని ప్రజలు ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉండడానికి ప్రధాన కారణం శానిటేషన్ సిబ్బంది అని, వారు చేస్తున్న సేవలు మరవలేనివన్నారు. పారిశుద్ధ సిబ్బంది ప్రతిరోజు ఉదయాన్నే వారికి కేటాయించిన వార్డుల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా అపరిశుభ్రంగా ఉన్న వాటిని తొలగిస్తున్నారని, కులమతాలకు అతీతంగా అన్ని పండుగలు మావే అనుకుని పరిసరాలు శుభ్రం చేయడం ప్రజలు రోగాల బారిన పడకుండా చేస్తున్నారని అన్నారు. శానిటేషన్ సిబ్బంది సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు. బాలాజీ కాంప్లెక్స్ ఆరవేశ సేవా సమితి ద్వారా మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలాజీ కాంప్లెక్స్ ఆరవేశ సేవా సమితి కోశాధికారి మిరియాల చంద్రమౌళి, ఉపాధ్యక్షులు కారపాకుల కృష్ణ, కార్యదర్శులు కొప్పర్ల గోపాల్, తొమ్మండ్ర నాగరాజు, గౌరవ సలహాదారులు కండ ఆనంద్, కండ శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు. అందరికీ విజయదశమి శుభాకాంక్షలండి. ఈ విజయదశమి అందరి ఇళ్లలో ఆనందాలు వెళ్ళి విరియాలని, ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో అందరూ ఉండాలని చెప్పి మనసావాచ కోరుకుంటున్నాం. ఈరోజు నంద్యాల బాలాజీ కాంప్లెక్స్లోని ఆర్యవైశ్య సేవా సమితి ఆధ్వర్యంలో ఈ వార్డులో పనిచేసిన శానిటరీ వర్కర్స్కు కిట్లను అలాగే చీరలు పంచలను ఇవ్వడం జరిగింది. ఆర్యవైశ్య సేవా సమితి తరఫున మేము గతంలో కూడా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించాం. ఈ సేవా సమితి తరఫున ముందు ముందు కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేసే ఆలోచన చేస్తున్నాము. మరొకసారి అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు బాలాజీ కాంప్లెక్స్ ఆర్యవైశ్య సేవా సమితి ఆధ్వర్యంలో బాలాజీ కాంప్లెక్స్లో పనిచేస్తున్న శానిటరీ వర్కర్స్కి పండుగ సందర్భంగా వాళ్ళు సంతోషంగా ఉండాలని, ఆ పండుగ రోజున 14 రకాల నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడమైనది. అలాగే సంస్థ అధ్యక్షుడు కౌన్సిలర్ శ్యామసుందర్ లాల్ గారి సహకారంతో వారికి వస్త్రాలు కూడా పంపిణీ చేయడమైనది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఈ దసరా పండుగను ఆనందంగా గడుపుకోవాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాము. సోమవారం 23వ తేదీన విజయదశమి పండుగ సందర్భంగా నంద్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు స్పందన కార్యక్రమాన్ని
తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా ఎస్పీ రఘువీరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు సుదూర ప్రాంతాల నుండి వ్యయ ప్రయాసలతో జిల్లా పోలీసు కార్యాలయంలోని జిల్లా ఎస్పీ స్పందన కార్యక్రమంలోకి రావద్దని తెలిపారు. జిల్లా ప్రజలు ఫిర్యాదుదారులు ఈ విషయాన్ని గమనించగలరని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు. వచ్చే సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు స్పందన కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని జిల్లా ఎస్పీ రఘువీరెడ్డి తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మద్యాలపట్నం 18వ వార్డు పరిధిలో 73,30,000 రూపాయల వ్యయంతో నిర్మించిన 3 సీసీ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే శిల్పారాజేంద్ర కిషోర్ రెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి. మద్యాలపట్నంలో అత్యంత వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు. పేద ప్రజలకు అండగా నిలిచిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఫుడ్ మార్కెట్ అగ్ని ప్రమాద బాధితుల తరఫున ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీ. మండల మున్సిపల్ పరిషత్ సిబ్బందికి నిత్యావసర వస్తువులు బట్టలను పంపిణీ చేసిన కౌన్సిలర్ కంద శాంత్ సుందర్ లాల్. జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు స్పందన కార్యక్రమం తాత్కాలిక రద్దు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.